ఈ బండది మన లవ్ స్టోరీకి పనికొస్తుందని అస్సలు అనుకోలేదు. చివరికి ఇలా పనికొచ్చిందనమాట. మనం ఎలా నిజం చెప్పలేము. నువ్వు చెప్పే రండి అంకుల్. పల్లవి ఇప్పుడే ఫోన్ చేసింది. సారీ, డోంట్ మైండ్, ఇట్స్ ఓకే. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం గురించి? ఎంతసేపు పడుతుందంటే మొత్తం చెప్పేస్తుంది అనుకుంటా. అవును సార్. ఏంటి అవును? బండిది కవిత ఏం చెప్పింది సార్? లవ్బాబు గారు, కవిత ఏం చెప్పిందండి? కావల పిల్లలంట. ఎవరికి? సన్యాసి నాయుడికి. ఆడేవాడు పల్లవిని ప్రేమించినోడు, పెళ్లి చేసుకుని జమ్మాయికి సెటిల్ అయిపోయాడంట. జమ్మాయి కవిత తక్కువ అయినా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిందని తెలియంగానే వాడు ముందు పెళ్లి చేసుకున్నాడంటే వాడు ఎంత దరిద్రుడై ఉంటాడు, థర్డ్ క్లాస్ ఫెలో. అలాంటి వాడు గురించి మా అమ్మ ఇంకా ఆలోచిస్తుందంటే అది నాకు చాలా బాధగా ఉంది. నాకెందుకో ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. రైట్ ఇన్ఫర్మేషన్ నీకు తెలుసా? తెలిసినా చెప్పలేను. ఏంటి? తెలుసుకొని చెప్తానంటున్నాను. చెప్పు. చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. చెప్తాను. చెప్పు. అవునే అరుణ్, నువ్వు హ్యాపీగా లేరని మీ నాన్నకి డౌట్ వచ్చింది. నువ్వు ప్రేమించింది ఎవరో చెప్పమన్నారు. నేను సన్యాసి నాయుడు అది ఇది అని కవర్ చేశాను. నాకెందుకు ఉమా మీదే డౌట్. కవిత నేను తర్వాత మాట్లాడతాను, నాన్న వాళ్ళు వచ్చారు. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏంటి నాన్న, పెయిన్ తగ్గిందా? పెయిన్? పెయిన్ ఉందమ్మా కొంచెం, ఇంకా అది. ఆపండి నాన్న, కవిత నాతో మొత్తం చెప్పింది. నాన్న, నేను అరుణ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇద్దరి మధ్యలో ఏ సన్యాసి నాయుడు లేడు, రాడు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఒక తండ్రిగా మీరెప్పుడు నాకు ది బెస్టే ఇచ్చారు. అండ్ అరుణ్ ఇస్ ది బెస్ట్. ఓయ్ మరి ఆ బెడ్రూమ్ మ్యాటర్? అవును, మరి నువ్వు ఒక రూమ్లో, అల్లుడు ఇంకొక రూమ్లో. నాన్న, వచ్చింది అరుణ్ బెస్ట్ ఫ్రెండ్. అవునమ్మా. ఉన్నన్ని రోజుల్లో కబుర్లు చెప్పుకుంటూ కలిసి పడుకుంటున్నారు, దాంట్లో తప్పేముంది? చెప్పండి. తప్పేముంది? ఫ్రెండ్సేగా. సరేలే, నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకు అదే చాలు. ఉమా, నువ్వు మారుతావని ఎక్కడో కొంచెం హోప్ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. కానీ నేనేం చెప్పలే. పల్లె ఈ ఇల్లు, అరుణ్ నా పేరెంట్స్, ఇదే నా ప్రపంచం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నవ్ ఇట్స్ రియలీ ఓవర్. వంట అదిరిపోయినట్టుందమ్మా. ఏంటి అంకుల్, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏం లేదు అల్లుడు, కొన్ని మ్యాటర్స్ క్లియర్ అయితే దాని హ్యాపీనెస్సే వేరు. అరుణ్, నాన్న వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒక్కరోజు కూడా మాతో టైం స్పెండ్ చేయలేదు. రేపు డే ఆఫ్ తీసుకుని మనందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం. పల్లవి, యాక్చువల్లీ రేపు శాంటమోనికా మీటింగ్ ఉందని చెప్పాం కదా, బిజినెస్ ట్రిప్. అయితే మేము కూడా నీతో శాంటమోనికా వస్తాం. అక్కడ వెనిస్ బీచ్ చాలా బాగుంటుందని విన్నాను. నో పల్లవి, ప్రాజెక్ట్ మోజే పనిలో బిజీగా ఉంటాను. అల్లుడు బిజీ అంటున్నాడు కదమ్మా, కానీలే. లేదు నాన్న, ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి కూడా తీసుకెళ్ళట్లేదు. బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్, దట్స్ ఇట్, అంతే. అది కాదు పల్లవి. నో, మేము కూడా వస్తున్నాం, అంతే. ఓకే ఓకే, అయితే ఫైనలా? వెరీ గుడ్. ఏమయ్యా క్యాల్కులేషన్? నువ్వు రావచ్చు కదా సరదాగా. మేమెందుకులేండి. మీరంతా ఫ్యామిలీతో వెళ్తుంటే నేనెందుకు మధ్యలో? ఫ్యామిలీ లాంటోడు అనే చెప్తున్నాను, రమ్మని రా. ఇదిగో పెంట్ హౌస్, ఇక్కడ అమెరికా బీచ్లో అమ్మాయిలు
పద్ధతిగా ఉంటారని చెప్తున్నా మావయ్య. తిను, నువ్వు వస్తున్నావు ఫైనల్. నానా పాట ఏమైనా పెట్టమంటారా? పాట పెట్టమ్మా. ఓకే. నీడల్లే ఇలా వెంటాడే ఊహలన్నీ నీతో. ఏమయ్యా ఉమ్మా, సీనరీలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చుగా. మా అల్లుడు బోలెడంత డబ్బులు పెట్టి ట్రిప్కి తీసుకెళ్తుంటే నువ్వేంటి బోడి మొహం పెట్టుకుని? మనోడు మంచి అదృష్టవంతుడు, లేకపోతే మన మధ్యలో కూర్చొని మనతోటి ఇలాంటి ట్రిప్ అంటే మామూలు విషయమా? అవును, మీరు పెద్ద టిప్సుల్తాన్ ఫ్యామిలీ మరి. ఏంటి? ఏం లేదు మామయ్య, జాబ్ కూడా మన అరుణ వేయించుంటాడు. లేదు అంకుల్, ఉమా ఇస్ వెరీ టాలెంటెడ్. థ్యాంక్ యూ అరుణ్. మాకు తెలియని టాలెంట్ ఏముందిలే, మా పెంట్ హౌస్కి వచ్చాకే బ్రదర్ జాతకం మారింది. బా, లొకేషన్ అదిరిపోయింది మామయ్య. పెంట్ హౌస్ రా, ఓ సెల్ఫ్ దిగుదాం. సెల్ఫీలు అల్మారాలు కాదు, సెల్ఫీలు అంటారు. ఏదో ఒకటి దిగుదాం రా. లొకేషన్ అటు ఉంది, అందుకే అటు పెట్టే. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. ఆగు కొంచెం నవ్వబయ్యా. అంకుల్, త్రీ రూమ్స్ బుక్ చేశాను, నేను కీస్ తీసుకొస్తా. మూడు రూమ్లు ఎందుకు బాబు? మీరు అమ్మాయి ఒక రూమ్లో, మరి పెంట్ హౌస్ దేముందిలే, మాతో అడ్జస్ట్ అయిపోతాడు. ఒక ఎక్స్ట్రా బెడ్ వేయించేద్దామా? నీకు ఓకేనా? ఓకే ఏంటి, మన మధ్యలో మనతో కలిసి పడుకోవడం ఎంత అదృష్టం మామయ్య. మధ్యలో పదండయ్యా. That's good, uncle. Uma, నువ్వు కూడా ఆడచ్చు కదా, కమ్. అందరూ ఆడేస్తే బాల్ అందించేది ఎవరు బెదరు? ఏ పెంట్ హౌస్, ఇట్స్ ఓకే సార్, పర్లేదు. బాల్ ఇవ్వయ్యో. పల్లవి, జస్ట్ వన్ సెకండ్. You here? Yeah, I'm coming. Pallavi, నేను వెళ్ళాలి. వాట్? పక్కన కాఫీ షాప్లో క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు, నెల్లి మాట్లాడేసి వచ్చేస్తాను. అంకుల్, చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. బాయ్. ఏమయ్యా ఉమా, రా నువ్వు జాయిన్ అవ్వు. రా రా, హాట్లో హట్టుకోండు. అరుణ్ వాలెట్ మర్చిపోయాడు, ఇచ్చేసి వస్తాను. సరేమ్మా.